కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత గారు కారు యాక్సిడెంట్లో దివంగతులైన సంగతి అందరికీ తెలిసిందే అందులో కార్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆకాష్ మీద కూడా కేసు బుక్ చేశారు ఆకాష్ ప్రజెంట్ ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అసలు తను తనకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం ఉంది అలాగే రకరకాలైనటువంటి ఊహాగానాలు ఈ కేసులో వినిపిస్తా ఉన్నాయి వీటన్నింటి మీద ఆకాష్ వాళ్ళ అన్నయ్య నవీన్ గారు ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే అండి నవీన్ గారు ఏం జరిగింది అసలు ఆ రోజు అంటే యాక్సిడెంట్ అయిన రోజు ఏం జరిగింది ఫస్ట్ నేను ఇంట్లో ఉండేవాడు నైన్ థర్టీకి మో కాల్ వచ్చింది నైట్ నైన్ థర్టీకి ఎయిట్ థర్టీ అరౌండ్ టైం కాల్ వచ్చింది వెళ్ళేసి వస్తానని చెప్పాడు అంతే ఇక మళ్ళీ అప్పటికి నీకు తిన తినలే వాడు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు ఇంకా రాలేదు ఇంకా మళ్ళీ నాకు అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ ఏమో కాల్ వచ్చింది తమ్మున్ ఫోన్ లోకెళ్ళ కాల్ వచ్చింది నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది అనగానే నేను షాక్ అయినా వాడు కూడా మాట్లాడలేదు పక్కన వాళ్ళు ఎవరో మాట్లాడారు తన ఐఫోన్ ఫోర్టీన్ ఇప్పుడు యాక్సిడెంట్ గానే మన డిస్చార్జ్ అయిపోతుంది కదా కాల్స్ ఎమర్జెన్సీ కాల్స్ వెళ్ళిపోతుంది నాకు కాల్ వచ్చింది దాంట్లో ఇట్లా నాకు తెలుసుకొని మళ్ళీ శ్రీకర్ హాస్పిటల్ వెళ్ళి చూసే వరకు తను బెడ్ పైన వాడుకున్నాను ఎక్కడెక్కడ తాకేయి తనకు దెబ్బలు తనకి మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది బోన్ మిడిల్ బోన్ ఇరిగిపోయింది లెగ్ కి లెగ్ మొత్తం మిడిల్ బోన్ ఎరిగిపోయింది ఓకే ఈ ఐస్ ప్లాస్టిక్ సర్జరీ చేశారు మొత్తం మీద హోల్ పడిపోయింది ఇట్లా ఈ స్కిన్ ఈ స్కిన్ కి మొత్తం హోల్ పడిపోయింది ఈ నుండి ఏడు దాకా ఫోర్ ఏడు దాకా ప్లాస్టిక్ సర్జరీ చేశారు ఈడ ఒక సిక్స్ స్టిచ్చెస్ పడ్డది మళ్ళీ ఈడ కొంచెం ఇంజూరీ పెయిన్ వస్తుంది ఇట్లా బ్రీతింగ్ తీసుకొని వస్తలేదు మాట్లాడితే పెయిన్ వస్తుంది ఇప్పుడు మనం తిన్నా నమ్మలేతే ఈడ పెయిన్ వస్తుంది ఇప్పుడు లిక్విడ్స్ పైన ఉంటున్నాడు చాలా పెద్ద పెద్ద పెద్దలేదు కానీ ఇక మీడియా వాళ్ళు ఏంటంటే ఏం కాలేదు చిన్న దెబ్బలు అని చెప్పి మొత్తం నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నాడు మరి ఎందుకు పెద్ద దెబ్బలు కాదు చిన్న దెబ్బలు వచ్చింది ఇంత ఇప్పుడు మనం చెప్పుకోలేం కదా ఇప్పుడు మా దగ్గర అవి ఉన్నాయి అని ఉన్నాయని చెప్పుకోవడం మీడియా మధ్య ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చాము మేము తనకి ఇప్పుడు ఐ ఫోటో మీరు చూస్తే మీరే షాక్ అయితే ఇంత పెద్ద దెబ్బనా అని చెప్పి ఉంది ఫోటో బిఫోర్ సర్జరీ సర్జరీ ఇప్పుడు ఓకేనా ఎలా ఉన్నాడు తన ఇప్పుడు తన అంటే ఇప్పుడు తన ఐ ఫోటో అబ్బో అది ఫోటో ఇది అది బిఫోర్ సర్జరీ అండి ఆ ఇగో సర్జరీ తల దగ్గర ఇది ఆఫ్టర్ సర్జరీ తీసారా ఆఫ్టర్ సర్జరీ చేయలేదు అది కూడా మేము రిక్వెస్ట్ చేస్తే లోపల మాకిట్లా బ్లేమింగ్ చేస్తున్నారు ఏం కాలేదు అంటున్నారు అంటే రిక్వెస్టింగ్ పైన ఫొటోస్ తీసుకొని అలో చేస్తారు మాకు ఇప్పుడు ఎలా ఉంది తనకు ఇప్పుడు తనకి అలానే ఉంది ఏంటంటే ఇప్పుడు తనకి ఇప్పుడు ఏం తెలియకుండా చూసుకుంటున్నాం అనమాట ఇప్పుడు తన పైన కేసు పడ్డది అని కూడా తెలియదు తనకి ఇప్పుడు తన కేసు పడ్డదని తెలిసే మళ్ళీ తను ఏం చేసుకుంటాడు అని చెప్పి మాకు టెన్షన్ అవుతుంది తను ఇప్పటిగా పిఎస్ ముఖం కూడా చూడలేదు ఇల్లు కాలేజ్ జిమ్ ఏం చేస్తాడు అసలు చదువుకుంటున్నాడు ఇంకా ఎంబీఏ స్టూడెంట్ ఎంబీఏ ఎంబీఏ మరి ఎంబీఏ చేసే అబ్బాయి ఈ దగ్గర డ్రైవర్ గా ఎలా వెళ్ళాడు పిఏ కమ్ డ్రైవర్ అంటున్నాడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ టైప్ ఇప్పుడు ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిన్ని పిఏ లాసీ అక్క అలా ఫ్రెండ్షిప్ గా మూవ్ అని అనుకుంటా ఇక పిఏగా చేసుకోవడం అందా సరే చేసుకోవడం అని చెప్పి అలా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఇక ఎవరికి పిఏ లాస్ట్ అక్కకి కాదు కాదు వేరెవరో పిఏ గా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్ అంటున్నారు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటుండే వీళ్ళు ఇట్లా వన్ మంత్ తర్వాత కాల్ చేసి ఇట్లా నేను పిఏ గా చేసుకుంటున్నాను అక్క సరే చేసుకోరా అబ్బాయి ఏమున్నా మంచి కదా చేసుకో అని చెప్పి ఏమున్నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటుండే అక్క వాళ్ళు కూడా అక్క అని పిలుస్తారు అక్క అని పిలుస్తాను తను కూడా అట్లా పిలుస్తాడా అందరు తన అందరినీ అక్క పిలుస్తాడు కాదు ఇప్పుడు మరి చదువుకుంటూ ఈ జాబ్ పిఏ ఎట్లా వీలైతే అవ్వదు కదా అంటే ఇక హ్యాండిల్ చేసుకుంటున్నాడు ఫాదర్ కూడా కాబట్టి ఇప్పుడు ఇల్లు నడిపించాలి కదా మీకు ఫామ్ లేడు ఎక్స్పైర్ అయిపోయారు బ్యాక్ టు బ్యాక్ టూ ఏదో ఒకటి ఏదో ఆదర్ అయిన తర్వాత నయనం అయిపోయారు టూ ఇయర్స్ గ్యాప్ లో టూ ఇయర్స్ లో నేను తర్వాత ఒకటి ఏం చేయాలో అర్థం అయిత లేదు సరే ఫైనాన్షియల్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి చేసుకో అని చెప్పి సరే అని చెప్పి ఆడు కూడా చేసుకొని స్టెప్లు లేపారనమాట పిఏగా చేస్తూ మళ్ళీ డ్రైవర్ గా కూడా చేస్తున్నాడా డ్రైవర్ అని డ్రైవర్ చేయడు చేయడు ఏదో మా రోజు అయితే కానీ నడిపారు అసలు డ్రైవర్ డ్రైవింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లైసెన్స్ ఉందా లైసెన్స్ ఉన్నాయి ఆ రూట్ కూడా తనకి కొత్త ఎప్పుడు వెళ్ళలేదు అంటున్నారు మాకైతే ఏం చెప్పలేదు వన్ అవర్ లో వస్తానని చెప్పి వెళ్ళాడు పెద్ద సడన్ సర్ పెద్ద రెగ్యులర్ గా ఎవరు నడిపిస్తారు అసలు కారు అది అక్కవా తెలియదు అక్కడ ఉంటాడు కదా అసలు ఏం చెప్పాడు ఇల్లు ఆఫీసు అంతే జిమ్ కుక్కలను తిప్పుకుంటాడు అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఉండడు వీకెండ్స్ వచ్చినా కూడా ఫెస్టివల్స్ టైం లో కూడా ఇంట్లో ఉండడు వాడు ఏమున్నా బయటనేవాడు ఏమున్నా ఏరియాలో కూడా ఇవ్వని కలవాడు తెలియదు కూడా తెలియదు తన పని ఏదో తన పని అయితే తను చేసుకుంటాడు కుక్కలని తిప్పుకొని వచ్చేస్తాడు అండి ఇంతకుముందు నల్గొండలో ఒకసారి యాక్సిడెంట్ అయింది అవును ఐడియా ఉంది అప్పుడు కూడా తనే నడిపించాడు తన కాదు వేరే వాళ్ళు వేరే వాళ్ళు తన కాదు ఆ ప్లేస్ లో అసలు కారే నడపలేదు అసలు ఉన్నాడు కానీ కార్లో లేడైనా వేరే కార్లో ఉన్నాడు అసలు అయితే ఉన్నాడా ఉన్నాడు ఆయన కార్ నడపలేదు ఆ రోజు ఏదో సడన్ దాంట్లో నడిపాడేమో కానీ అసలు కార్ నడపడాడు మామూలుగా కారు మీకు అంటే అన్న బ్రదర్ వాళ్ళకుంది ఆడు నడుతాడు అంటే కారు ఉంటే రెగ్యులర్ గా బ్రదర్ ఫ్రెండ్స్ వాళ్ళది నడుపుతాడు రెగ్యులర్ గా నడుపుతాడు నడుపుతాడు అప్పుడప్పుడు మేము బయటకి వెళ్ళినప్పుడు కూడా కార్ తీసుకుంటాం కదా

వాడంతా వాడొచ్చు వాడుకుంటాడు అట్లా అని చెప్పి అట్లానే అట్లా చాలా సార్లు వచ్చాడు అట్లానే జిమ్ ఆ టైం వరకు ఉంటాయి అమ్మా ఉండవేమో కదా అంటే వాడు జిమ్ చేసే ట్వెల్వ్ వరకు ఉంటుంది నైట్ అంటే ఇక జిమ్ అని చెప్పి వెళ్ళిపోతాడు మన ఆ టైం కి వస్తాడు తను అట్లాగే అనుకున్నారు అట్లానే అనుకున్నాం ఆ రోజు కూడా సడన్ గా ఇట్లా కాల్ వచ్చిందని వెళ్ళిన అని చెప్పి జిమ్ కి వెళ్ళి వచ్చేసాడు ఆ రోజు మళ్ళా కాల్ వస్తుందని చెప్పి అడే వెళ్ళినాడు అంతే చాలా మంది అసలు ఇది యాక్సిడెంట్ కాదు ఏదో అంటున్నారు చేస్తున్నారు ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ మంత్ లో వానికి పోలీస్ ట్రైనింగ్ అయ్యా నెక్స్ట్ బ్యాచ్ వాడు కేసు అర్థం అవుతా లేదు తెలియదు అందుకే అందరు ఫోన్ టీవీ ఆన్ చేస్తలేము ఏం చేస్తలేము ఏమున్నా వాడి కూర్చుంటున్నాం మేము కూడా టీవీ చూస్తే 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 వాడు చూస్తా అంటాడు బ్రేకింగ్ న్యూస్ లో యూట్యూబ్ ఓపెన్ చేసే ఆకాశ ఎవరు ఆకాశ్ ఎవరు వాడు చేసింది లేదు పెట్టింది లేదు ఏమనంటే కావాలని చేసినా కావాలని చేస్తే వీడికి ఏమొస్తుంది ఇప్పుడు బెడ్ పైన వాడి ఉన్నాడు వాడు అసలు లేచే లేచే పరిస్థితి కూడా జస్ట్ మూవ్మెంట్ ఉన్నాడు లేచి తిరిగే పరిస్థితి లేదు కదా ముగ్గురు హెల్పర్స్ కావాలా ఇప్పుడు లేచి ఇప్పుడు కుర్చీ మీద కూర్చుంటా అంటే ముగ్గురు హెల్పర్స్ కావాలి ఒకటి కాలు పట్టుకోవాలి ఇద్దరు ఇది వేసుకోవాలి ఎలక్షన్స్ టైమ్ లో అయ్యాడు ఎలక్షన్స్ అయినా అప్పటి నుండి తిరుగుతుండే మరి రీసెంట్లీ త్రీ మంత్స్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ పిఏ గాని నాకు చెప్పాడు అంతే ముందుకెళ్ళి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు మరి అంత ముందు ఎలక్షన్ లో తిరుగుతుండేనా ఎలక్షన్స్ తిరుగుతుండే తనకి ఏమిటి అలాంటి ఇష్టమా ఎలక్షన్స్ అవి అట్లా ఏం లేదు అక్క వాళ్ళు మార్చుకుంటారు ఫ్యామిలీ లాగా ఉంటారు అని చెప్పి అట్లా అని తిరుగుతాడు అనమాట వాడు అంటే మీ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి రిలేటివ్సా అలా అలా పరిచయం ఫ్యామిలీతో రెగ్యులర్ గా ఎప్పుడు ఏం చెప్పడా ఇట్లా అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అట్లా ఏమున్నా చెప్తాడు చెప్తాడా చిన్న ఇంత అయినా కూడా నాకు చెప్తున్నాడు అయితే మీకు ఏదో ఫామ్ హౌస్ ఉంది ఏదో మేము రేకులు ఇంట్లో ఎందుకు అదే అర్థం కాల రేకులు ఇల్లు చూడగానే షాక్ అయినా నేను ఇది మా ఇల్లేనని చెప్తుంటే మీరు ఫామ్ ఏం లేదండి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ఫాదర్ కూడా లేరని చెప్తున్నారు ఫాదర్ కూడా లేదు మీరేం చేస్తారు నేను ప్రైవేట్ జాబ్ అమ్మ జాబ్ చేస్తారా కూడా అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు మీరు తమ్ముడు అంటే మా జాయింట్ లో ఉంటాం మేము నేను వాళ్ళ పెద్దాడు వాళ్ళ కొడుకుని మేము నాతో ఉంటాడు వాడు తనకి ఎవరున్నారా సొంత వాళ్ళు అన్నలు తమ్ముడు అట్లా ఎవరు ఉన్నా కూడా ఎవరితో షేర్ చేసుకోడు ఏమన్నారా బ్రదర్ ఉన్నాడు తనప్పుడు తన దగ్గర ఉన్నాడు తమ్ముడు దగ్గర ఉన్నాడు తన వాళ్ళ వైఫ్ ని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు మీరియాల్ కూడా పెద్ద ఏమన్నా ముగ్గురమే రెగ్యులర్ గా మీరే కలుస్తుంటారు మీరే బయటకెళ్తే ఏమైనా వాడినే ఒకటే కాడనే మీరు ఉండేది కూడా ఇక్కడే నేను కూడా ఇక్కడనే అదే ఫామ్ హౌస్ ఉంది ఫార్మ్స్ ఏమో లేదు ఇక ఏమేమో అంటున్నారు ఏదో కావాలని చేసినట్టు ఆన్ ఆల్కహాలిక్ అది అది కూడా ఆక్సిడెంట్ అయినప్పుడు వచ్చి మీ తమ్ముడు ఈ డ్రగ్స్ తీసుకుంటా అంట కదా అంటే వన్ బ్లడ్ టెస్ట్ చేయండి వానికి అదే అదైతే ఏ శిక్షణ అయినా మేము రెడీగా ఉన్నాము చెకప్ చేసుకొని అని చెప్పాము వానికి కాదు కదా మాకు మా ఫ్యామిలీ ఎవరికి లేదు డ్రింక్ చేస్తాడా డ్రింక్ తమ్స్అప్ కూడా తాగడు వాడు ఏమున్నా పల్పి ఆరెంజ్ పల్పి ఆరెంజ్ మన టాపిక్ అని ఉంటది అవి ఇంకా జిమ్ చేసే డైట్ చేసుకుంటాడు వాడు గ్యాస్ అవన్నీ కూడా ఏం తీసుకోడు మరి ఎందుకు ఇలాగా డ్రింక్ చేస్తాడని తర్వాత తనకి తీసుకుంటాడు వచ్చిన వాళ్ళు ఏరియా చేసుకుని వచ్చి ఇంటర్వ్యూ తీసుకోమని చెప్తున్నాం మేము బయట తెలియాలి కదా వాడు ఎలాంటి వాడు అని చెప్పి ఇప్పుడు ఈ డబల్ బెడ్రూమ్ ఆకాశం ఎవరైనా గుర్తుపడతారు బట్ ఎందుకు ఇలా జరుగుతుంది మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అందరూ ఎందుకు వస్తున్నాయి అసలు ఇలాంటి ఊహాగా అదే అవర్థం అవతలేదండి మాకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడకపోతే బయటికి రావు కదా నాకు చిన్న డౌట్ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే బ్రేకింగ్ న్యూస్ క్వశ్చన్ మార్కు వాడిపోతున్నాను ఫేస్ మీద వీడేదో చేసినట్టు అరే మాకు యూట్యూబ్ చూడాలంటే భయం అవుతుంది ఇప్పుడు వాడు ఏం చేయలే వాని కోసం నెగిటివ్ గా స్ప్రెడ్ అవుతుంది మేము టెన్షన్ పడుతున్నాము ఇప్పుడు కావాలని చేస్తే మనం మ్యారేజ్ చాలో చేసిండ్రు అవి చేసిన దానికి చెప్పి చెప్తున్నారంటే మనకోవచ్చు వాడు చేసిన లేదు ఏం వచ్చేది లేదు కూడా లేదు దాంట్లో వాన్ కోసం మొత్తం ఇట్లా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు కానీ పోలీస్ ఆఫీసర్ చెప్పారు ఏంటంటే తను ఏమీ డ్రింక్ చేయలేదు అని చెప్పారు ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కడా కూడా ఇది మర్డర్ గాని వేరే ఏది కాదు ఇది ప్యూర్ గా యాక్సిడెంట్ అని చెప్పారు ఆయన ఆ టైంలో నిద్ర మత్తులో ఉండటము లేకపోతే ఎదురుగుండ మబ్బులాగా అయిపోయి ఏం కనిపించలేదు ఎదురుగుండా వచ్చే వెహికల్ అంటే ముందు వెళ్తున్న వెహికల్ కనిపించలేదు అని చెప్పేసి ఆకాశ్ చెప్పినట్లు చెప్తున్నారు ఆయన కనిపించ అది నిజం కావచ్చు కూడా ఒకసారి మనం కూడా ఆ టైంలో త్రీ ఫోర్ అంటే నిద్ర మత్తులో ఉంటాం వెహికల్ నడిపేటప్పుడు ఇట్లా గబుక్కుని అన్నా కూడా గబు ఎక్కడెళ్ళు తాగుతుందో తెలియదు అది రెగ్యులర్ గా వెహికల్స్ నార్మల్ యాక్సిడెంట్స్ అట్లాగే కదా జరుగుతాయి సో అలాంటిది ఇది కూడా గానీ కాకపోతే అవతల ఎమ్మెల్యే అయ్యేసరికి కొంచెం ఎక్కువ ఫోకస్ అయిపోయింది అంతా కూడా ఫోకస్ అయిపోయి కానీ పోలీసులు ఎక్కడా కూడా ఇవన్నీ ఏం మాట్లాడలేదు అసలు అట్లాంటి రాంగ్ ఈ లోకల్ ఛానల్స్ మీడియాస్ ఉంటారు కదా వాళ్ళు ఎవరు చెబుతున్నారు అక్కడ ఫామ్ హౌస్ ఉంది అక్కడికి వెళ్ళి అబ్బాయి డ్రింక్ చేశాడని డ్రగ్స్ తీసుకున్నాడు అందుకనే చేసాడు బ్లేమ్ చేస్తున్నారు అరే బతుకున్న మనిషిని చంపేస్తున్నారండి అంటే వాడు టీవీ ఓపెన్ చేయాలంటే భయం అవుతుంది అందరు ఏం పెడతాం ఇప్పుడు నడిచే పొజిషన్ లో లేడు కాబట్టి మనకు ఒక దగ్గర పెట్టేసి వచ్చాము వాడు నడిచే పొజిషన్ లో టీవీ చూసుకొని వాడు ఏమన్నా చేసుకుంటే ఇప్పుడు మాకు కదా ప్రాబ్లం సఫర్ అయ్యేది మేము తర్వాత మీ కదా మా ఫ్యామిలీ రోడ్ పైకి వస్తే సఫర్ అవుతాము అంటే ఎక్కడి నుంచి ఇట్లాంటి పిచ్చి పిచ్చి అదే అవదాం అయితే లేదండి మాకు వాడిది ఏంటంటే చిన్న డ్రీమ్ అంటే బాబే ఉన్నప్పుడు పోలీస్ డ్రెస్ లో చూడాలని చెప్పి వాడు అదే వాళ్ళ నాన్నగారు అదే దాంట్లో ఉండే ఆర్మీ ఆర్మీలో కొంచెము రన్నింగ్ లా అది ఏదో దాంట్లో అది చిన్న మిస్టేక్ వల్ల పోయింది పోలీస్ లో సెలెక్ట్ అయ్యాడు సరేలా అని చెప్పి ఇట్లా అనుకున్నాము ఓకే నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళిపోతాడు అనుకుని అందరం ఖుష అయిపోయినాము అప్పటికే సడన్ గా ఇట్లా అయిపోయింది ఇప్పుడు ఆవిడ దగ్గర పిఏగా అట్లా డ్రైవర్ గా చేయటం వద్దు అని చెప్పారా ఎప్పుడన్నా ఏమున్నా తన ఇష్టం ఎందుకంటే అక్క వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అనమాట వాళ్ళతో గానీ ఫ్యామిలీ వాళ్ళతో కూడా మంచి ఉంటారు మీరు కూడా వెళ్తుంటారా ఎప్పుడన్నా అక్కడ ఎప్పుడైనా ఒకసారి తమ్ముని డ్రాప్ చేయడం గానీ సడన్ గా ఫోన్ చేసి అన్నమాట నేను ఇంకా చాలా బ్యాడ్ గా కూడా మాట్లాడారు ఇప్పుడు ఆ బ్యాడ్ గా మాట్లాడే సిచ్యువేషన్ లో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళు అలానే బ్యాడ్ గా మాట్లాడతారా ఇప్పుడు అక్కడ ఏమైపోయిందంటే వీడు బతికి బయట వాడడం ఆ టైంలో వీడు కూడా పోతే అయిపోతుండే కదా అన్నట్టు చేస్తున్నారు మీరు అడిగారా తర్వాత తనని ఏమైంది అసలు ఆ క్షణంలో ఎట్లా యాక్సిడెంట్ చేసినావని అడిగారా తను అడిగితే చెప్తున్నాడు కానీ ఏంటంటే మేము ఎక్కువ మాట్లాడానికి ఇస్తలేం తనకి పెయిన్ అవుతుంది ఒక రెండు నిమిషాలు మాట్లాడుతున్నాడు పెయిన్ వస్తుంది అంటున్నాడు

అది కూడా ఏం పెట్టలేదు అంటే మీరు మాట్లాడిన ఒక రెండు నిమిషాల్లో ఒక నిమిషంలో అయినా ఏదైనా అడిగారా చెప్పాడా తను తను ఏమంటా అంటే అంత స్పీడ్ లో లేను నేనేమున్నా ఎయిటీ నైన్టీ అరౌండ్ లో ఉన్నాను కానీ యాక్చువల్లీ నేను చూసాను హండ్రెడ్ దగ్గర లాక్ అయిపోయింది అవును లాక్ అయింది అది తనకి ఎప్పుడు తెలిసినట్టు రేపు డిశ్చార్జ్ అంటే ఈ రోజు తెలిసింది అక్కడ చచ్చిపోయింది అని చెప్పి అది కూడా పోలీస్ వాళ్ళు చెప్తే తెలిసింది ఇన్ని రోజులు మేము దాచిపెట్టాం తనకి వాడు పెళ్ళినప్పుడల్లా ఇప్పుడు మెడిసిన్స్ కి వెళ్తాం కదా అవునవును కదా అక్కకి ఎట్లుందంటే అక్కకి మంచిగా ఉంది అని వస్తున్నాం మేము వారికి రేపు రిచార్జ్ అంటే ఈరోజు సీఏఓ ఎస్ఐ చెప్పాడు ఇట్లా ఎక్స్పైర్ అయిపోయింది తెలుసా మీకు అనగానే వాడు హోంగానే ఎందుకు నా నాకు ఆబాదాలు చెప్తున్నారు అని చెప్పి మీద రివర్స్ అయినాడు సో అది కూడా తెలియదు రేపు అంటే ఈ రోజు తెలిసింది తనకి అది కూడా పోలీస్ వాళ్ళు చెప్తే తెలిసింది సాటర్డే నైట్ ఎయిట్ ఓ క్లాక్ తెలిసింది తనకి మరి అదేంటి ఎవరో చెప్తున్నారు తనే ఫోన్ చేసి అందరికి చెప్పాడు ఇలా యాక్సిడెంట్ అయింది అని చెప్పి తనే కాల్ చేసి చెప్పాడు కాన్షియస్ లోనే ఉన్నాడు ఆకాష్ ఆ టైంలో అని చెప్తున్నారు అంటే కాల్ చేసిన నిజమే కాల్ చేసి చెప్తున్నాడు అనమాట ఇట్ల ఇట్లా అయిందని చెప్పి వాడు ఎప్పుడైతే అందరు కాల్ చేసి అన్నాడో వాడు అప్పటికి ఇంకా కాన్షియస్ లోకి వెళ్ళే వెళ్ళిపోయాడు అన్కాన్షియస్ అయిపోయాడు అన్కాన్షియస్ అయిపోయాడు అంటే ఆమెకు కూడా దెబ్బతలి తెలుసు కానీ ఇలా అయిందని తెలియదు మొత్తం ఫేస్ మొత్తం బ్లడ్ బ్లడ్ తన ఫోన్ మొత్తం బ్లడ్ బ్లడ్ తన ఫేస్ మీకు చూపిస్తాను తన ఫేస్ నేనైతే ఆ టైంలో ఎయిటీ నైన్టీ లోనే ఎయిటీ అంటే ఆ రోడ్డు ఎలాగో పర్మిట్ చేస్తుంది కంపల్సరీ స్పీడ్ ఉండాల్సింది కదా ఓఆర్ఆర్ వన్ ట్వంటీ ఉంది సో మరి అంత స్పీడ్ లేదు మరి ఏం జరిగిందంట తనకి ఏమైనా చెప్పగలుగుతున్నాడా అబ్బాయి అంటే తనకి మేము తనకి ఎక్కువ ఫోర్స్ కూడా చేయలేదు మంచి అయినప్పుడు వాడే చెప్తాడు కదా మేము కూడా ఉన్నాం ఎందుకంటే తనకి పెయిన్ వస్తుందని చెప్పి కూడా ఎక్కువ చేయలేదు క్లారిటీ అయితే ఏం జరిగిందో చెప్పలేకపోతున్నాడు ఇప్పటికీ కూడా అంటే క్యూర్ అయినప్పుడు చెప్తాడేమో అది ఇప్పటివరకు అయితే ఏం చెప్పలే అంటే నేను అంత స్పీడ్ లో లేను ఎంత ఎంతసేపు స్పీడ్ గురించి చెప్తుంది స్పీడ్ అక్క కెట్లుంది తినకెళ్తున్నాము ఆ ప్లేస్ లా అని చెప్పాడు ఆడ ఓకే రెస్టారెంట్ చూసుకుంటూ వెళ్తున్నాం సైడ్ లకి డాబాస్ ఉంటాయి కదా అవును అవి చూసుకుంటూ వెళ్తున్నాం అని చెప్పాడు అంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఏమని చెప్పాడు ఎక్కడికి వెళ్ళాడు అదంతా మేము ఏం అడగలేదు అంటే మీకు ఏమనిపిస్తుంది మీకు ఏమన్నా ఎందుకంటే తన గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు కబుక్కుని నిద్రపోకుండా గట్టిగా ఉండగలుగుతాడా లేకపోతే పడుకొని ఉంటాడు నైట్ హౌస్ చేస్తాడు కాబట్టి అదే ఆడు నిద్ర లేకుండా కూడా మెల్కొని ఉంటాడు ఆడు అదేదేం కొత్త కదా చాలా సార్లు నైట్ అవుట్ చేసే రోజులు కూడా ఉన్నాయి యాక్చువల్లీ బెదర్ ఒక అన్నలాగా ఉండడు నాతోనే ఫ్రెండ్స్ లాగా ఉంటాం ఏడికి పోయినా ఇద్దరమే కలిసిపోతాం వాడు ఈ టూ ఈ టూ మంత్స్ లకి వెళ్ళి కొంచెం జాబ్ అది ఇది అని చెప్పి కొంచెం అదైంది కానీ ఎప్పుడు వచ్చిన ఇంటికానే తన కాలేజ్ టైమింగ్స్ ఏంటి ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతాడు వీడికి వెళ్ళి ఇంటికి వచ్చేవాడు ఫైవ్ అవుతుంది మల్లారెడ్డి కాలేజ్ రాగానే ఫేస్ వాష్ చేసుకుని కుక్కలను తిప్పేసి కుక్కలకు ఫుడ్ పెట్టేసి వాడు జిమ్ కి వెళ్ళిపోతాడు బ్యాగ్ వేసుకొని మరి పిఏగా చేయాల్సిన డ్యూటీస్ ఎప్పుడు చేస్తాడు అంటే ఈ మధ్య కరెక్ట్ జిమ్ చేస్తలేడు వాడు ఈ మధ్యన అడుగుతా ఈ మధ్యన పిఏగా ఎట్లా చేస్తాడు మరి డ్యూటీ చేయాలి కదా అది కూడా అవును అవును ఈ మధ్య వెళ్ళేసి వస్తున్నాడు ఈ అక్క కూడా అర్థం చేసుకుంటాదని కాలేజ్ టైమ్స్ మీద కాలేజ్ కి వెళ్తాడు ఏ అక్క కాల్ చేసి అక్క దగ్గరికి వెళ్తాడు అంతే సాలరీ ఇస్తారా అది ఏం అడగలేదు ఇక తను ఫైనాన్షియల్ గా మేము మనకి ఒక్క రూపాయి అడగము వాడు కూడా మన దగ్గర ఒక్క రూపాయి ఏం తీసుకోడు ఏమున్నా ఇది తెచ్చేస్తా అది ఇది తెచ్చేస్తా అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇంటికి ఇస్తాడా అయితే అంటే ఇక మేము అడగాము ఇది అది అని చెప్పి వాడు ఏమన్నా తినేడు అంటే వాడే పట్టుకొచ్చి పెడతాడు ఇంట్లో వాళ్ళ మదరు మీరు అందరూ కలిసి ఉంటారు తన గురించి అయితే బ్యాడ్ గా బయటికి రావడం అనేది దానికోసం నేను ఒక్కసారి మీతో మాట్లాడితే క్లారిటీ వస్తుంది మిమ్మల్ని అసలు ఏం జరిగిందో చెప్పండి మీకు కొంతవరకన్నా తెలుసదు కదా ఇప్పుడు తనంత దాకా బాగా తెలియకపోయినా కూడా తను చెప్పింది మీరు చెప్తున్నారు తప్పించి మీరు స్వయంగా ఏది చూడలేదు బట్ తనకైతే పర్ఫెక్ట్ గా ఏది చూసాడో అది చెప్పగలుగుతాడు కదా అని అడిగాను బట్ తన కండిషన్ అంత బాగా బాగాలేదని అంటున్నారు కదా మీరు ఈ లోకల్ మీడియాస్కి ఒక్కటే చెప్తున్నానండి కొంచెం కనుక్కొని వెరిఫికేషన్ చేసి బ్లేమ్ చేయండి ఉట్టిగా బ్లేమ్ చేసి బతుకున్న మనిషిని చంపడం అది కూడా కరెక్ట్ కాదు కదా అలా ఫ్యామిలీ ఇప్పుడు మేము ఎట్లుంటున్నాం మాకు తెలుసు మా కళ్ళము కూడా తిరిగేటోడు బెడ్ పైన వాడు ఉంటా మాకు ఎట్లుంటుందో చెప్పండి వాడు ఇప్పుడు యంగ్ ఏజ్డ్ ఇప్పుడు తనకేమున్నప్పుడు ఒక ఏజ్డ్ పర్సన్లో చూసుకుంటున్నాం తనకి ఏమున్న బెడ్ కాడికి వెళ్ళి సో మాకు ఆయనకి ఇచ్చుకుంటా మాకు ఏడుపు వస్తుంది అరే వీడు అందరిని చూసుకునేటోడు ఇప్పుడు వానికి మేము నీళ్ళు దా నీళ్ళు బాటిల్ లేపలేకపోతున్నాడు ఏమున్నట్లు ఆడ టాబ్లెట్స్ కూడా ఆడేస్తాం నీళ్ళు వేసుకుంటాడు అని అట్లయిపోయిందని పరిస్థితి లోకల్ మీడియా ఉంటే అప్పుడు బ్లేమ్ చేస్తున్నారు తనకి ఇప్పుడు తనకి జాబ్ వచ్చేడుంది ఇప్పుడు జాబ్ కూడా పోయినట్టే కదా ఇప్పుడు అది అది ఒకటే దిక్కు తనకి ఇప్పుడు మేము ఏంటంటే ప్రైవేట్ వాడు ఎన్నో ట్రై చేసుకుంటా ట్రై చేసుకుంటా లాస్ట్కి ఇది సెట్ అయింది అనుకున్న టైంకి ఇది కూడా పట్టండి ఎంతైనా గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ కదండి ప్రైవేట్ ఇవాళ ఉంటది దాని ఇదే వేరే ఉంటది కానీ ఎందుకు గవర్నమెంట్ జాబ్ వచ్చేవాడు మంచిగా ఇట్లా ఉండేదానికి ఎందుకు అనవసరంగా మళ్ళీ ప్రైవేట్ జాబ్ ఇంకా ఉంటే వన్ మంత్ అక్క వాళ్ళతో ఉండొచ్చు కదా అన్నట్టున్నాడు ఉన్నాడు అడంతే అక్క వాళ్ళు కూడా మంచిగుంటారు మా తేమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అంటే ప్రైవేట్ జాబ్ కి ఎందుకు ఆలోచించాడు అసలు గవర్నమెంట్ కాకుండా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినందుకు కానీ నేను అంటున్నాను ప్రైవేట్ జాబ్ గురించి ఎందుకు ఆలోచించాడు అసలు తను ప్రైవేట్ జాబ్ బయట కూడా ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఏంటంటే ఇంట్లోనే ఉండేవాడు ఇది కూడా నార్మల్ గా సరేలే టైంపాస్ అని అవుతుందని అంటూ వెళ్తుంట వచ్చారు కానీ టూ మంత్స్ అవుతుంది అంతే ఇది అంత ముందుకెళ్ళి కూడా నార్మల్ ఇంట్లోనే కాలేజ్ జిమ్ ఇల్లు అంతే అక్కడ బయట ఎవరితో కలిసిడు ఉండడు తిరుగుడు ఉండదు మనకి ప్రపంచం ఎల్లు కాలేజ్ జిమ్ కుక్కలు వాళ్ళ ఇష్టంతో మెంచుకున్న కుక్కలు అవి రెండు చాలా పెద్దది ఉంది అక్కడ మరి ఉంటున్నాయండి బాగా అటాచ్మెంట్ ఉంటది కదా జనరల్ గా కుక్కలతో అది కూడా ఫుడ్ అదే తను పెడితే తనే పెడతాడు ఫుడ్ చెల్లె వాళ్ళు వండేస్తాడు తను వచ్చి పెట్టేసుకుంటాడు ఫుడ్ పెట్టి

మీ తమ్ముడు కోలుకున్న వరకు మీరు ఆండీడికి అని చెప్పి మమ్మల్ని పట్టుకుంటారు మాకు ఇప్పుడు పోలీసుల కాల్ రాలేదు ఇలాంటి వెరిఫికేషన్ కూడా జరగలేదు అదే అంటున్నాను పోలీస్ ఎంక్వైరీలో ఎలా ఏది ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నాయి వాళ్ళు అసలు మొత్తం బయటకి తీస్తారు కంపల్సరీ వస్తుంది ఏం డౌట్ లేదా మేము కూడా ఇక పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా అన్నట్టు మేము కూడా వదిలేసాం బయట లోకల్ మీడియా ఎంత వేసుకొని మనకు వచ్చే వాళ్ళ టీఆర్ రేటింగ్ కావాలి అటాచ్మెంట్ ఉన్నట్టుంది అటాచ్మెంట్ అంటే తను ఏంటంటే పార్టీకి ఎలా ఉండేవాడు మాకు తెలుసండి ఇప్పుడు బెడ్ మీద వాడుకోవడం మేము ఇప్పుడు లైఫ్ లో అసలు ఊహించలేదు మేము సైలెంట్ గా ఉంటాడా సైలెంట్ ఉంటాడు ఎవరి జోలికి బోర్డు వాడు జోలికి బోర్డు వెళ్ళిపోంటే వెళ్ళిపోతాడు నెక్స్ట్ మంత్ ఈ శివరాత్రికి సిక్స్త్ కి టెంపుల్ కి వెళ్దామని చెప్పాడు ఆయన ఏడు ప్లాన్ చేసుకున్నారు అంటే ఎవరి ఇయర్ వెళ్తానమాట ఈ బాబా తెచ్చుకున్నప్పటికీ వెళ్తలేము ఈ ఇయర్ వెళ్దాము తోని అని అన్నాడు సరేరా వెళ్దామని అప్పటికి అయిపోయింది ఏం కాదులేంటి వరి అవ్వకండి త్వరగా కోలుకోవాలని మనం కోరుకుందాము అండి ఓకే